గుంటూరు జిల్లాలో గత వారం రోజుల నుంచి నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతకు ఇళ్లల్లో ఉండలేక బయటకు రాలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. గుంటూరు జిల్లాలో మండుతున్న ఎండలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. అధిక ఉష్ణోగ్రతలు గుంటూరు ప్రజలను తారెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా 45 డిగ్రీలు పైబడి కాస్తున్న ఉష్ణోగ్రతలతో సాధారణ జనజీవనం అతలాకుతలమవుతుంది. బయటికి రావాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి. ఇళ్లల్లో ఒక్కపోత బయటికి వస్తే ఎండవేడిమి తట్టుకోలేని పరిస్థితి అయితే ఉంది. బయటికి రావాలంటే గొడుగులతోనో కలదోలతోనో రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజుల వరకు ఒక్కపోత పోసిన ఎండలు ఇప్పుడు వడగాలుల నేపథ్యంలో కూడా ప్రజలు బయటికి వస్తే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 46 డిగ్రీల నుంచి 48 డిగ్రీల పైన ఎండ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఎండలు ఎట్లా ఉన్నాయి, ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఎండలు ఈ సంవత్సరం అగ్గి మీద గుగ్గిలంలాగా ఉన్నాయండి పరిస్థితి. అసలు ఇంట్లో పిల్లలు అయితే అల్లాడిపోతూ ఉన్నారు. ముందు ఏసీలు ఉండడానికి కూడా పరిస్థితి 42-43 డిగ్రీలు కొనసాగుతూ ఉంది. రోడ్డు కార్త రాకముందే రోడ్లు పగిలిపోయే పరిస్థితి ఇంతకుముందు నానుడిగా ఉండేది పల్లెటూరుల్లో. మరి అసలు మన పరిస్థితి ఎట్లా ఉంటే పల్నాడు జిల్లా అయినా రెండచింతల మాచర్ల గురజాల ప్రజలు అల్లాడిపోతూ ఉండి ఉంటారు. చిన్నపిల్లలను తీసుకొని మరి ముఖ్యంగా ఈ పగలపూట మాత్రం రోడ్ల మీదకి రావద్దండి. మరి అసలు ఎండలు విపరీతంగా పెరిగిపోయి ఏదన్నా పనులు ఉన్నా కూడా సాయంత్రం 6 గంటల తర్వాత చూసుకొని ఇంటికి వెళ్లాల్సింది కోరుతున్నాం. దీనికి ఉపశమనంగా గత కొబ్బరి బొండ నీళ్లు పుచ్చకాయలు ఇప్పుడు కొత్తగా పల్లెటూరుల నుంచి ఇప్పుడు ఈ తాటి ముంజలు అనేవి వస్తూ ఉన్నాయి. అవి కొద్దిగా సెలవు చేస్తుంది కాబట్టి అవి తీసుకొని ఈ ఎండల బారి నుంచి కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనతోపాటు మరి సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ సంవత్సరం ఎండలు ఎట్లా ఉన్నాయి, జనం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు గత 20 సంవత్సరాల క్రితం ఈ విధంగా ఎండలు ఉన్నాయండి. మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాం, ఇప్పుడు 46-45 డిగ్రీల మడుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రస్తుతానికి. దానికి తోడు గుంటూరు నగరంలో అడపాదడప కూడా అప్రకటిత విద్యుత్ కోతలు కూడా ప్రకటిస్తున్నారు. దాంతో ఈ చిన్న చిన్న ఇళ్లల్లో ఉండే వాళ్ళు కానీ ఒక్క పద్ధతితో అల్లాడిపోతున్నారు. ఇదివరకు ధర్మచలవేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు నగరంలో అన్ని చోట్ల కొన్ని చోట్ల, అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ నామమాత్రంగా కనపడుతున్నాయి. కానీ అవి విరివిగా ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు కానీ అధికారులు కానీ ఇదివరకు పోలీస్ సంఘాల వాళ్ళు కానీ అట్లా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు ఏమి లేవండి. ఆవులకు కానీ వాటికి కానీ పక్కన రోడ్ల పక్కన తొట్లులాగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా వడదెబ్బ తగలకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అవగాహన కల్పించాలని కోరుకుంటున్నామండి. ఇంకా అదే విషయం మొత్తానికి ఎండ వేడిమి తట్టుకోలేక ఒకవైపు కూల్ డ్రింకులు శీతల పానీయాలతో పాటు కొబ్బరి బొండాలు తాగుతున్న పరిస్థితి అయితే ఉంది. కొబ్బరి బొండాలకి విపరీతమైన డిమాండ్ కూడా వస్తుంది. మనతో పాటు కొంతమంది ఇక్కడ కొబ్బరి బొండాలతో. సార్ చెప్పండి, ఏంటి ఎండలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఉదయం 7 గంటల 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. అది నైట్ 8-9 అయినా కానీ వెచ్చగా ఆవిర్లు, అసలు డే మొత్తం కూడా బయటకు రాలేని పరిస్థితి. ఎంత వాటర్ తాగినా కోకోనట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ ఎంత కంటెంట్ తీసుకున్నా కానీ సరిపోక దాహం తీరని పరిస్థితి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మొత్తానికి గత 4-5 రోజుల నుంచి 46-48 డిగ్రీల ఉష్ణోగ్రత గుంటూరు నగరంలోతో పాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో ఉండాలన్నా రోడ్ల మీదకి రావాలన్నా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. బయటికి వస్తే శీతల పానీయాలను ఆశ్రయించినా కూడా ఎంత కొబ్బరి బొండాలు కోకోనట్ వాటర్తో పాటు మజ్జిగ కూల్ డ్రింకులు తీసుకున్నా కూడా దాహం తీరట్లేదంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు పిల్లల్లో ఉన్నా కూడా ఏసీలు కూడా ఈ టెంపరేచర్కి ఏసీలు కూడా పనిచేయని పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఒక్క పోతకు అల్లాడిపోతున్నారు. గతంలో ఎప్పుడు ఇట్లాంటి ఎండలు చూడలేదంటూ కూడా గుంటూరు ప్రజానేకమై చెబుతున్నారు. ఇది మొత్తానికి గుంటూరు జిల్లాలో ఎండల వేడికి సంబంధించి ఓవర్ టు స్టూడియో.